సమతలాల వద్ద కాంతి వక్రీభవనం. ఇక్కడ ఒక గాజు పాత్ర లోపల నీళ్లు పోసి ఒక టెస్ట్ ట్యూబ్ ని కనుక మనం పెట్టినప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది? అది కొంచెం వంగినట్లుగా మనకు కనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక గాజు గ్లాస్ ని తీసుకొని ఒక గాజు బీకర్ తీసుకొని దానిలో వాటర్ పోసి ఒక పెన్సిల్ ని కనుక పెట్టినట్లయితే అది గాలి నుండి నీటిలోకి ప్రయాణించినప్పుడు వంగినట్టుగా ప్రయాణిస్తుంది. దీనికి కారణం ఏమిటి అంటే వక్రీభవనము. వక్రీభవనం గురించి మనము తెలుసుకుందాము. అన్ని యానకాల లోపల కాంతి వేగం ఒకే విధంగా ఉంటుంది. రెండు యానకాల సరిహద్దు వద్ద కాంతి దారి మార్చుకొని ప్రయాణించడానికి కారణమేమిటి? కాంతికి వేగం ఉంటుందా? వీటన్నిటి గురించి మనము విపులంగా తెలుసుకుందాము. వేగంలో మార్పు వస్తే దిశ ఎందుకు మారుతుంది? రెండవ యానకంలో వేగంలో తగ్గుదల వచ్చినప్పుడు లేదా వేగంలో పెరుగుదల వచ్చినప్పుడు ఒకేలా మారుతుందా? లంబముగా పతనమైనప్పుడు దిశ ఎందుకు మారదు? శూన్యంలో కాంతి వేగము c = 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అన్ని యానకాల లోపల కాంతి వేగం అనేది ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకు మీరు సైకిల్ దొక్కుతున్నారనుకోండి, మంచి రోడ్డు మీద, ప్లేన్ సర్ఫేస్ మీద, మంచి రోడ్డు మీద సైకిల్ దొక్కుతున్నప్పుడు మీరు వేగంగా తొక్కగలుగుతారు. అదే గరుకు రోడ్డు ఉన్నప్పుడు వేగం అనేది తగ్గుతుంది కదా. అదే విధంగా కాంతి కూడా అంతే అన్నట్టు, మారుతున్న కొద్ది కాంతి వేగం కూడా మారుతూ ఉంటుంది. కాంతి వేగం అనేది వేరువేరు యానకాల్లో వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు నీటిలో కాంతి వేగము 2.26 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అదే వజ్రంలో కాంతి వేగము 1.24 మీటర్ పర్ సెకండ్. గాజు 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అంటే వేరువేరు యానకాల్లో కాంతి వేగం అనేది వేరువేరుగా ఉంటుంది. కాంతి వక్రీభవనం అంటే ఏమిటి? కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు దాని వేగం మారడం వల్ల కాంతి దిశ మారే దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటాం. ఈ ప్రక్రియలో కాంతి సరిహద్దు తలానికి లంబంగా పతనమైనప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాల లోపల కూడా దారి మరలి ప్రయాణిస్తుంది. అంటే యానకాలు, ఇప్పుడు యానకాలు అనేది అసలు యానకం అంటే ఏంటిది? గాజు, పారదర్శక పదార్థాలు, గాజు, నీరు, ఇవన్నీ కూడా యానకాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇందులో మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు, విరళ యానకము, సాంద్రతర యానకము. అసలు విరళ యానకం అంటే ఏంటిది? రెండు యానకాల కాంతి వేగము పరంగా మాట్లాడినప్పుడు ఏ యానకంలో అయితే కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో, ఏ యానకంలో కాంతి వేగం అనేది ఎక్కువగా ఉంటుందో ఆ యానకాన్ని మనం ఏమంటున్నామంటే విరళ యానకము అంటాం. ఏ యానకంలో రెండు యానకాల కాంతి వేగ పరంగా మాట్లాడినప్పుడు ఏ యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుందో ఆ యానకాన్ని మనము సాంద్రతర యానకము అంటాం. ఇక్కడ గనక మనం చూసినట్లయితే నీరు తర్వాత గాలి రెండు యానకాలు ఉన్నాయి. అయితే గాలిని మనము విరళ యానకం అంటాం, ఎందుకంటే కాంతి వేగం అనేది ఎక్కువగా ఉంటుంది గాలిలో కాబట్టి దీన్ని విరళ యానకం అంటాము. నీటిని సాంద్రతర యానకం అంటాం. అయితే మనం కాంతి అంటే కాంతి ఇక్కడ విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి పోతున్నప్పుడు, విరళ యానకం నుంచి సాంద్రతర యానకం, దీన్ని పతన కిరణం అంటాము. అయితే ఇక్కడ వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి, వక్రీభవనం చెందుతుంది, కొంచెం వంగి ప్రయాణిస్తుంది, అంటే లంబానికి దగ్గరగా ఉంటుంది. దీన్ని మనం లంబం అంటాం. దీన్ని వక్రీభవన కిరణం అని మనము అంటాం. ఇది పతన కిరణము, ఇది వక్రీభవన కిరణము. ఇదేంటిది? యాంగిల్ ఐ, ఇది యాంగిల్ ఆర్. పతన కోణము, వక్రీభవన కోణం. మనం నెక్స్ట్ దానిలో ఇంకా విపులంగా తెలుసుకుందాం. అసలు లంబము అంటే ఏమిటి? రెండు యానకాలను వేరే చేసే తలం వద్ద పతన బిందువు సరిహద్దు తలానికి లంబంగా గీచిన గీతనే మనం ఏమంటున్నామంటే లంబము అంటున్నాం అన్నట్టు, లంబ తలము అంటున్నాం. పతన కోణం అంటే ఏంటిది అంటే
లంబానికి పతన కిరణానికి మధ్య ఉండే కోణాన్ని మనం ఏమంటున్నాం అంటే పతన కోణము అంటున్నాం. ఇది పతన కిరణం కదా, పతన కిరణానికి లంబానికి మధ్య ఉండే కోణాన్ని పతన కోణం అంటాం. వక్రీభవన కోణం, వక్రీభవన కోణం అంటే ఏంటిదంటే లంబానికి వక్రీభవన కిరణానికి లంబానికి వక్రీభవన కిరణానికి మధ్య ఉండే కోణాన్ని మనం ఏమంటున్నామంటే వక్రీభవన కోణం అంటున్నాము. దీన్ని యాంగిల్ ఆర్ తో సూచిస్తాము. ఇక్కడ విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు ఎలా ఉంటుందో మనము పటం ద్వారా పరిశీలిద్దాం. ఇక్కడ మొదటి యానకం ఏంటిది చూడండి, విరళ యానకం. రెండవ యానకం ఏంటిది, సాంద్రతర యానకం, నీరు కదా. అయితే కాంతి కిరణం అనేది సాంద్రతర యానకం అంటే విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణించినప్పుడు లంబానికి దగ్గరగా వంగుతుంది. అయితే ఇక్కడ విరళ యానకం V2 is greater than V1 అంటే కాంతి వేగం అనేది విరళ యానకంలో ఎక్కువగా ఉంటుంది, సాంద్రతర యానకం లోపల తక్కువగా ఉంటుంది. కోణాల పరంగా పరిశీలించినప్పుడు వక్రీభవన కోణం యాంగిల్ ఆర్ ఈస్ లెస్ దాన్ యాంగిల్ ఐ. ఈ పటం లోపల మొదటి యానకం ఏంటి చెప్పండి, సాంద్రతర యానకం. రెండవ యానకము విరళ యానకం. అంటే కాంతి కిరణం సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించినప్పుడు ఎలా ఉంటుందో మనము పతనం ద్వారా పరిశీలిద్దాం. అయితే పతన కిరణం అనేది ఇక్కడ సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించినప్పుడు ఈ వక్రీభవన కిరణం అనేది లంబానికి దూరంగా, విరళ యానకం లోపల లంబానికి దూరంగా జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ విరళ యానకంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది, సాంద్రతర యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ V2 is greater than V1. ఈ కోణం పరంగా పరిశీలించినట్లయితే యాంగిల్ ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఐ. ఇక్కడ మీరేం గమనించారు, ఒక తలానికి లంబంగా పతనమైనప్పుడు అంటే ఒక తలానికి లంబంగా పతనమైనప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో కాంతి వక్రీభవనం చెందుతుంది. అంటే కాంతి కిరణం అనేది వంగి అంటే ఈ ఒక తలానికి లంబంగా పతనమైనప్పుడు మాత్రమే అది వక్రీభవనం చెందదు, కాంతి అనేది వంగి ప్రయాణించదు. మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా కాంతి వంగి ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఐ యాంగిల్ ఆర్ అనేది జీరో ఉంటుంది అన్నట్టు. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్.